ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ వృత్తి వ్యాపారాలు చేసుకునేటప్పుడు లంచ్ తిన్న తర్వాత కాస్త మత్తుగా నిద్ర వచ్చినట్టు ఒక ఊపు ఊపుతూ ఉంటుంది ఎవరైనా సరే భోజనం చేసిన తర్వాత ఒక గంట రెండు గంటలు కొంచెం డల్లగా ఉంటాం అంత చురుగ్గా పనిచేయలేం నలుగురిలో పాటలు పడితే పెద్దవారికి బాగోదనిపిస్తుంది ఈ మధ్య అందరికీ ఫోటోలు సెల్ ఫోన్లు బాగున్నాయి కాబట్టి కాస్త అలాంటి వారు కూడా కొంతమంది ఏడిపించడానికి మనం కొనుకుపాట్లు అట్లా వేసినప్పుడు కూడా ఓ ఫోటోలు తీస్తుంటారు మరి ఇట్లాంటివన్నీ నలుగురిలో కూడా రోజుల్లో బాగోవట్లేదు కానీ ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు కూడా మనకి మధ్యాహ్న పూట భోజనం చేశాక డల్గా మత్తుగా బద్ధకంగా అట్లా నిద్ర వస్తూ ఉంటే బాగోట్లేదు అసలు నిద్ర రాకుండా ఉండాలంటే మధ్యాహ్న పూట చురుగ్గా ఆ సమయాన్ని కూడా మనం వర్క్లో కేటాయించాలనుకుంటే మీకు ఒక సింపుల్ సొల్యూషన్ ఉందండి అది నేను చెప్పేస్తాను ఇప్పుడు మీరందరూ మధ్యాహ్న పూట లంచ్ బాక్స్ మూడు అరలో నాలుగు అరలో క్యారేజీలు పట్టుకెళ్తూ ఉంటారు చక్కగా మనం తిన్న ఆహారాన్ని అరిగించటానికి మన ప్రాణవాయు ముప్పై ముప్పై శాతం పట్టుకెళ్ళిపోతుంది రక్తం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది ఇవన్నీ పొట్ట దగ్గరికి వెళ్ళేసరికి ఇవన్నీ డల్ అయిపోతాయి ఫిజికల్గా మెంటల్గా వీక్గా బద్ధకంగా డల్గా ఉంటానికి కారణం ఇవన్నీ అటు డైవర్షన్ అయినాయి డైజెషన్కి అంచేత డైజెషన్ వైపు డైవర్షన్ అవ్వకుండా ఇవన్నీ మనకి ఇటు మనసు చురుగ్గా ఉండేటట్టు బాడీ యాక్టివ్గా ఉండేటట్టు చేయాలంటే మధ్యాహ్న పూట ఆహారంలో మీరు మొలకల బాక్స్ తినండి మొలకలు పండ్లే అస్సలు మీరిక ఒక కొనుకుపాటు కూడా రాదు ఎంత హుషారుగా ఉంటారో అసలు మీ వర్క్ ఎఫిషియన్సీ పూట ఎంత పెరుగుతుందో ఈ అలవాటు కనుక మారిస్తే మనందరికీ మొలకలు పట్టుకెళ్ళటానికి అరలర్ల బాక్సులు ఉన్నాయి ప్లాస్టిక్ బాక్సులు ఆరర్ల బాక్సులు నాలుగర్రల బాక్సులు ఎట్లా ఉంటాయి అన్నమాట ఇలాంటి బాక్స్ ఒకటి కొనుంచుకోండి ఆరర్లది ఒక రెండు మూడు రకాల మొలకలు మూడు గుంటల్లో మూడు రకాల అట్లా పెట్టుకోండి ఒక గుంటలో ఖర్జూరాలు పెట్టుకోండి షుగర్ వ్యాధి ఉన్నవారైతే ఖర్జోరాలు ఉండో అవి పక్కన పెట్టేసేయండి ఇక రెండు మూడు రకాల పళ్ళు అట్లాంటివి ఏమన్నా అందులో పెట్టుకెళ్ళండి కట్ చేసుకు వెళితే సద్దివాసన వచ్చేస్తాయి కట్ చేసుకు వెళ్ళకూడదు కొరుక్కునే రకమైన ఫ్రూట్స్ ఏమైనా అందులో పెట్టుకోండి లేకపోతే విడిగా కవర్లో పెట్టుకోండి ఇలాంటివి ఏవైనా సరే ఫ్రూట్స్ మొలకలు ఇట్లా రెండు పట్టుకెళ్ళి లంచ్ బ్రేక్లో గంటసేపు ఉంటుంది కాబట్టి ఆ మొలకలు ఇలాంటి ఫ్రూట్స్ కావాలంటే మీరు కాస్త కిస్మిస్ అంజీరా ఇట్లాంటివి ఏమైనా నంచుకోవాలంటే నంచుకోండి డ్రై ఫ్రూట్స్ డయాబెటిస్ ఉన్నవారు రెండు మూడు ఎండు ఖర్జూరాలు అయితే ఇబ్బంది లేదు అలాంటి డ్రై ఫ్రూట్స్ కొన్ని పెట్టుకుని దీంతోపాటు నంచుకొని తిని ఫ్రూట్స్ ఏమైనా తినండి జామకాయలు రేక్కాయలు కమల ఆపిల్ అరటిపండు ఇలాంటివి పట్టుకెళ్ళండి అవంటే కట్ చేయక్కర్లా అప్పటికప్పుడు ఫ్రెష్గా వలుసుకుని కొరుక్కున్న తినేసేయచ్చు కాబట్టి చెడిపోవన్నమాట మొలకలు ఇలాంటి ఫ్రూట్స్ లంచ్ బాక్స్లో పట్టుకెళ్ళి మీరు తింటే అసలు మత్తెందుకు రాదంటే ఈ ఆహారం నిండుగా ప్రాణం ఉన్నది కాబట్టి మన డైజెషన్కి మనం పిలుచుకున్న ప్రాణం థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళవలసిన అవసరం ఉండదు అంచేత భోజనం చేశాక అంటే మొలకలు లాంటి భోజనం అంటే స్ప్రౌట్ మీల్ అంటా నేను దీన్ని దీన్ని తిన్న తర్వాత మీ మనసు చురుగ్గా ఉంటుంది అసలు ఇటు నుంచి ఇటు వెళ్ళ అవసరం లేదు కాబట్టి యాక్టివ్గా ఉంటుంది అసలు నిద్ర రాదండి ఒక్కసారి కూడా కొనుకుపాటు పడరు మీరు ఇలా తినేస్తారు అసలు మీరు కొంచెం ఫిజికల్గా అటు ఇటు తిరిగి చేసేవాళ్ళు కూడా కొంచెం బద్ధకంగా ఉండటం అనేది అస్సలు ఉండదు ఈ స్ప్రౌట్ మీల్ మధ్యాహ్నం తీసుకుంటే నిద్ర తగ్గటం మీ వర్క్ ఎఫిషియన్సీ పెరగటం ఎనర్జీ లెవెల్స్ పెరగటంతో పాటు ఇంకొక లాభం ఉంది మనం ఒక మంచి ఆహారం మొలకలు పళ్ళు బాగా తినాలంటే బాగా నమలాలి నమలాలంటే ఉదయం పూట కొంచెం హడావిడిగా ఉంటుంది తయారవటం లేవటం వంట చేసుకోవటం ఆఫీస్కి రెడీ అయ్యటం ఈ హడావిడిలో మొలకల్ని పూర్తిగా నమిలి మనం బాగా తినలేం కొంతమంది సమయం లేక కొంచెం తగ్గించి తిని వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి ఇబ్బంది రాదు ఇప్పుడు గంట సమయం ఉంటుంది లంచ్ బ్రేక్ ఎవరికైనా కాబట్టి ఆ సమయంలో మొలకల పళ్ళు ఎట్లా పెట్టుకు తీసుకోండి అసలు ఇబ్బంది రాదు మంచిగా డైజెషన్ అవుతుంది మధ్యాహ్నం తిన్నందుకు అంత కూడా గ్యాసెస్ మీకు ఈవినింగ్కి రావు ఫ్రీగా ఉంటుంది ఇదొక మంచిది ఇంకొక లాభం ఉంది స్ప్రౌట్ మీల్ లంచ్లో తీసుకోవటం వల్ల మరి లంచ్ ఎప్పుడు చేయాలండి ఆ పుల్కా కూరలు కానీ అన్నం కూరలు కాని అంటారా మీరు ఉదయం పూట నైన్కో టెన్కో ఎయిట్ థర్టీకో ఆఫీసులకి ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేటప్పుడు వేడివేడిగా భోజనం చేసి వెళ్ళిపోండి ఆ పుల్కా కూరలు కానీ కూరలు కానీ దీనివల్ల ఇంకొక అలవాటు ఏమొస్తుందో తెలుసా మీకు ఉదయం పూట టిఫిన్ హడావిడి ఉండదు ఇక డైరెక్ట్గా ఒకసారి వంట చేసేసుకుంటే సింపుల్గా పని అయిపోతుంది టిఫిన్లు లేనందువల్ల ఉప్పు కారాలు నూనెలు మసాలాలు ఇక్కడ తగ్గిపోతున్నాయి ఇక్కడ ఇవి ఉప్పు నూనెలు కారాలు మసాల టిఫిన్ తిని మళ్ళీ మధ్యాహ్నం భోజనం తింటే రెండు పోట్ల ఇట్లా వెళుతున్నాయి కదా వాటి వాడకం మీకు ఎంత తగ్గితే ఆరోగ్యం అంతా మెరుగవుతూ ఉంటుంది అన్నమాట ఆడవారికి శ్రమ కూడా తగ్గుతుంది పైగా ఇంకొక లాభం ఉడికిన ఆహారాల వల్ల పోషకాలు పోయి మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది మరి ఇమ్యూనిటీ బాగా పెరగాలంటే వండనాహారాలు నాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినాలి కదా ఈ రకంగా కూడా మీకు హెల్ప్ జరుగుతుంది అంచేత వేడివేడిగా మీరు ఇంట్లో తొమ్మిదింటికి ఎనిమిదిన్నరకి పదిలోపే పుల్కాలు తినేసేసేయండి మెత్తగా ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు చల్లారిన గట్టిగా అవుతాయి కూరలు కూడా వేడివేడిగా తిన్నప్పుడు కాస్త ఉప్పు నూనె లేకుండా మన పద్ధతిలో వంట చేసుకున్నా ఉప్పో నూనెలు తగ్గించి తిన్నా మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కొంచెం సులువుగా తినడానికి అవకాశం కలుగుతుంది ఉప్పు నూనె లేకుండా మీరు వంట చేసుకు తినేవారికి పుల్కా తినేవారికి లేదా ఉప్పుో నూనె తగ్గించి తినేవారికి కూడా ఆ లోటు అనిపించదు కారణం వేడి వేడిగా వండుకొని మీరు తినేస్తారు గట్రా వేడి మీద మెత్తగా ఉంటాయి కూరలు వేడిగా ఉండేసరికి కూడా సులువుగా తినొచ్చు ఉప్పుో నూనె లేని లోటు అస్సలు లేకుండా భోజనాన్ని బాగా వేడి మీద తింటే ఎంజాయ్ చేసినట్లు అవుతుందనమాట చక్కగా పదిహేను ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్లో మీరు లంచ్ కూడా తక్కువ టైంలో చేయడానికి కుదురుతుంది అంచేత ఈ బెనిఫిట్ స్పెషల్గా ఉంటాయి కాబట్టి ఈ షెడ్యూల్ని లంచ్ ఉదయం చేసేసి మొలకల బాక్స్ మధ్యాహ్నం పెట్టుకోవటం అనేది కొద్దిగా మార్పు చేసి చూడండి ఒక నెల రోజులు పదిహేను రోజులు మార్చేసరికి మీరు ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయనేది స్పష్టంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు ఇట్లాంటి దాన్ని పదిహేను రోజుల నుంచి ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి మీకు ఎంత కంఫర్ట్గా ఉంది ఇన్నాళ్ళు అది ఎట్లా మిస్ అయ్యామనేది ఎక్స్పీరియన్స్ అయిపోతే నాని అడగండి నేను ఈ టెక్నిక్ని ఇరవై పాతికేళ్ళని చెప్తుంటాను చాలామంది ఉద్యోగ వ్యాపారస్తులు ఈ స్ప్రౌట్స్ తినడానికి కుదరక ఇప్పుడు భలే కుదిరిందండి ఎంత హాయిగా ఉంది వేడివేడి భోజనం చేస్తే అంటుంటారు కాబట్టి మరి మీరందరూ కూడా ఇలాంటి మంచి టెక్నిక్ని అమలు చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం